ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రత్యేక గుణం ఉంటుంది కొందరు ఆకట్టుకునేలా బాగా మాట్లాడతారు ఇంకొందరు చిన్న చిన్న విషయాలకే ఆవేశపడుతుంటారు మరికొందరు తమ సహనంతో ఎదుటి వాళ్ళని కట్టిపడేస్తారు మనిషిలోని గుణాలతో వారికి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది ఇక ఎంత ఓపిక ఉన్నవారైనా సరే ఒకే సంస్థలో మహా అయితే ఐదేళ్ళు పదేళ్ళు లేదంటే పదిహేను ఇరవై ఏళ్ళు చేశారంటే గగనం ఇక ముప్పై నలభై సంవత్సరాలుగా అదే కంపెనీలో పనిచేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు మరి ఓ పెద్ద ఆయన ఏకంగా ఎనభై నాలుగేళ్ల పాటు ఒకే సంస్థలో పనిచేసి సరికొత్త రికార్డు సృష్టించాడు ఇంతకీ అతనెవరు అన్నేళ్లుగా ఒక దగ్గరే ఎలా ఉద్యోగం చేస్తున్నారు తెలుసా కొందరు తమ పనితీరుతో మెప్పిస్తే మరికొందరు వారి ఓపికతో మంత్రముగ్ధుల్ని చేస్తారు సరిగ్గా ఇదే ఒక చెందిన బ్రెజిల్ పెద్ద ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అతను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై నాలుగేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసి అవురా అనిపిస్తున్నారు వాల్టర్ ఓర్త్మాన్ అనే వ్యక్తి రిటైర్ అయ్యాక కూడా అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఇంత ఎక్కువ కాలం ఒకే కంపెనీలో పనిచేసినందుకు వాల్టర్కు గినిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో చోటు దక్కింది ఆయన ఇటీవల తన వందో పుట్టినరోజును కూడా జరుపుకున్నారు రిటైర్ అవ్వాలని అనుకోవటం లేదట ఇంకా తన ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అయితే ఒకే సంస్థలో దశాబ్దాల తరబడి ఉద్యోగం చేయటానికి ఒక సీక్రెట్ ఉందట అదేంటంటే ఎవరేం చెప్పినా ఏమన్నా నవ్వుతూ పనిచేసుకుంటూ పోవటమేనట కేవలం దానివల్లే తను సుదీర్ఘంగా పనిచేయగలుగుతున్నానని చెప్తున్నారు అయితే ఇతరులకు కూడా ఆయన ఇదే సలహా ఇస్తున్నారు కోపంగా ఉండకుండా నవ్వుతూ పనిచేయమని చెప్తున్నారు ఇష్టపడి పనిచేయాలని ప్రశాంతంగా ఉండాలని జీవితాన్ని ఆస్వాదించాలని సూచిస్తున్నారు వాల్టర్ ఓర్త్మాన్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి పదిహేడవ తేదీన బ్రెజిల్ దేశం బ్రస్క్లోని రేనాక్స్ ఎస్ఏ అనే టెక్స్టైల్ కంపెనీలు చేరారు అప్పటికి ఆయన వయస్సు పదిహేనేళ్లు మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంస్థలు నిర్విరామంగా కొనసాగుతున్నారు షిప్పింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు ఇక సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న సమయంలో ఎన్నో దేశాలు తిరిగారు తన ఎనభై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అన్ని రకాల వాణిజ్య విమానయాన సంస్థలను వాల్టర్ వినియోగించారు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నారు ప్రస్తుత తరుణంలో ఏదైనా ప్రైవేట్ సంస్థలో ఐదారేళ్లు పనిచేయటమే గొప్ప అనుకుంటే ఇక దశాబ్దాల తరబడి చేయటం అంటే మామూలు విషయం కాదు ఆ పెద్ద గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ నువ్వు దేవుడు స్వామి మీ ఓపికకు సలాం అంటూ ఆయన తెగ పొగడేస్తున్నారు ప్రపంచంలో అత్యంత నమ్మకస్తుడైన ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే అది వాల్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు